ఏలూరు జిల్లా పోలసానిపల్లిలోని అంబేద్కర్ బాలికల గురుకులాన్ని ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత గురుకులం ఆవరణ, పాఠశాల భవనాలు, హాస్టల్ గదులు, డైనింగ్ హాల్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక నిర్వాహకులతో పలు విషయాలను చర్చించారు. విద్యార్థులకు అందించే మెను నాణ్యత రుచిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. వసతి గృహంలోని మౌలిక వసతులు, భోజనాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇక డైనింగ్ హాల్, వసతి గృహం స్లాబ్ పెచ్చులు ఊడి ఉండటం, గచ్చు పగిలి ఉండటంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇక హాస్టల్లోని గదులు, తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, నూతన గదుల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించి హాస్టల్ రూపరేఖలు మారుస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇక రానున్న అసెంబ్లీ సమావేశాలలో గురుకుల సమస్యలపై చర్చించి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే విద్యార్థులు, నిర్వాహకులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ప్రతిమదన్, స్థానిక టీడీపీ నాయకులు రమేష్ వాసురాజు, రఘు బాసురాజు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం బేవడోలు మండలం పోసానిపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాల అలాగే జూనియర్ కాలేజీకి ఈరోజు చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ మౌలిక వసతులు కానీ అలాగే ఇక్కడ ఉన్న టీచింగ్ కానీ మనకి అలాగే భోజన వసతిని కానీ చూద్దామని ఈరోజు అకస్మాత్తుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వీళ్ళకి సరిగ్గా కొన్ని బిల్డింగ్లు సరిగ్గా లేవు. ఫుడ్ వరకు వచ్చేటప్పుడు అయితే ఫుడ్ చాలా బాగుంది, కాకపోతే పెట్టే ప్లేస్లోనే పరిశుభ్రంగా కూడా లేవు. అన్నింటినీ కూడా మేము త్వరలో మొన్న ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న అవేర్నెస్ జగన్నాథపురంలో చెప్పారో మన బాలికల వసతి గృహాలకి అలాగే విద్యా సంస్థల్లో కూడా అన్నిటిని కల్పించే విధంగా వీటిలన్నిటిలో కూడా ఎక్కడ వీళ్ళకి ఏం కావాలో వీళ్ళ ప్రిన్సిపాల్ గారి ద్వారా తెలుసుకుని వాటిలన్నిటిని కూడా సమకూర్చేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని పూర్తి స్థాయిలో అంటే అభివృద్ధి పరిచే దగ్గర చేస్తామని, అలాగే ఇందులో సుమారుగా 700 మంది బాలబాలికలు అందరూ కూడా ఇక్కడ చదువుకోవడం, అలాగే వీళ్ళందరికీ కూడా ఎందుకంటే 90లో బిల్డింగ్ కట్టారు, ఈ బిల్డింగ్ సరిగ్గా లేదన్నారు, దాన్ని ఇన్స్పెక్షన్ చేయించి దానికి ఏం చేయాలన్నది, అలాగే ఎలక్ట్రిసిటీ కానీ అలాగే ఒక వాటర్ ట్యాంక్ కావాలన్నారు, అలాగే ఇక్కడ వాష్రూమ్స్ అయినా ఈ అన్నింటిని కూడా అభివృద్ధి చెందించి ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక జంగిల్తో మొత్తం అంతా కూడా ఇబ్బందికరంగా పాములు అవి వస్తున్నాయని చెప్తున్నారు. ఈ అన్నింటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం పూర్తిగా ఈ అన్నింటిని కూడా ఉపయోగపడేటట్టు మనకి పిల్లలతో కూడా ఒక గార్డెనింగ్ చేయించి వాళ్ళకి కిచెన్ గార్డెన్గా అలాగే కూరగాయలు అన్నింటిని పండించే విధంగా చేయాలని ఇక్కడ ఉపాధ్యాయులను అందరినీ కూడా కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ అన్నింటిని కూడా. హైదరాబాద్ మా